నమస్కారం డాక్టర్ కిరణ్ హీరు గారు నమస్తే నాన్న సో అకార్డింగ్ టు న్యూమరాలజీ రెండు వేల ఇరవై మూడులో ఏఏ వరకు అంటే ఏఏ లెటర్స్కి ఏ విధంగా ఉంటుందనేది మీరు గతంలో చెప్పడం జరిగింది ఏ బీసీడి ఈ విధంగా అని చెప్పేసి అయితే చాలామంది అడిగినటువంటిది విద్యా ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో కానివ్వండి లేదంటే కొంతమంది సెల్ఫ్గా బిజినెస్ ఏదైనా చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళకి కానివ్వండి ఏ విధంగా రెండు వేల ఇరవై మూడులో ఉంటుంది అది కూడా ఆర్ ఆర్ఎన్ లెటర్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి అడగడం జరిగింది సో వాళ్ళకి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందని అనుకోవచ్చు సో మీరు అడిగిన లెటర్ ఆర్ గురించి చెప్తాను లెటర్ ఆర్ చాలామంది అడుగుతున్నారు రెండు వేల ఇరవై మూడులో ఎలా ఉంటుందని సో లెటర్ ఆర్ వాళ్ళకి రెండు వేల ఇరవై మూడులో లైఫ్ ఎలా ఉంటుందో క్లియర్గా చెప్తాను ఎందుకంటే మొదటి అక్షరంలోనే బలమంతా ఉంటుంది సో పిల్లవాడు పుట్టినోడు ఏమంటారు లెటర్ ఆర్తో పెట్టండి రా రా రి రిర్రు సో ఈ ఆర్లో మొదటి అక్షరం అనేది కింగ్ లెటర్ ఈ ఆరు లెటర్లో ఎంత బలంగా మనం మిగతా పెట్టుకుంటామో వీళ్ళ లైఫ్ అంత బాగుంటుంది సో ఈ లెటర్ ఆరులో శక్తి అనంతంగా ఉంటుంది లెటర్ ఆరు చైల్డిన్ సిస్టంలో బలం రెండు రెండుకి అధిపతి చంద్రుడు పైథాగరస్ సిస్టంలో ఆర్ బలం తొమ్మిది తొమ్మిదికి అధిపతి కుజుడు సో ఈ ఆరు వాళ్ళు సాఫ్ట్గా ఉండగలరు చంద్ర ప్రభావం వల్ల సాఫ్ట్ సెన్సిటివ్ ఈ నైన్ ప్రభావం కుచుడు ప్రభావం వల్ల పటుదల కోపం ధైర్యం ఇవన్నీ ఎక్కువ ఉంటాయి సో వీళ్ళు సాఫ్ట్గా ఉండగలరు మెత్తగా ఉండగలరు కోపంగా ఉండగలరు సో రెండు అంటే ఒకే మనిషిలో రెండు వేరియేషన్స్ చూపగల నంబర్ ఒకే నంబర్ ఆరు లెటర్ శాంతంగా ఉండగలరు ఎక్కడ తగ్గాలో తెలుసు ఎక్కడ పెరగాలో తెలిసిన క్వాలిటీస్ ఎక్కువ ఉండేది లెటర్ ఆర్కి సో ఆరు వాళ్ళు ఒక దగ్గర బాస్ దగ్గర చాలా సాఫ్ట్గా ఉండగలరు కింద వాళ్ళ స్టాఫ్ని దబాయించగలరు ఈ ఆరు వాళ్ళకి అడుగు అడుగు వేస్తూ గమ్యం వైపు తొందరగా వెళ్ళే శక్తి లెటర్ ఆరు వాళ్ళకు ఉంటుంది సో రెండు వేల ఇరవై మూడు ఇజికల్ టు టూ జీరో టూ త్రీ సంఖ్య మొత్తం కూడితే ఏడు వస్తుంది ఏడుకి రెండు మంచి ఫ్రెండ్ అంటే ఒక కాయిన్ తీసుకుంటే రెండు టైల్ అయితే ఇంకో పక్క ఏడు తల తల హెడ్ అండ్ టైల్స్ టూ అండ్ సెవెన్ సో టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆర్ వాళ్ళకి ఈ రెండు ఎఫెక్ట్ వల్ల చాలా బాగుంటుంది టూ సెవెన్ ఏ అంటే విడతీయలేని అనుబంధం ఉన్న నంబర్ టూ అండ్ సెవెన్ సో ఆర్ అంటే చాల్డిన్ సిస్టంలో టూ ఈ టూ థౌజండ్ ట్వంటీ త్రీ సెవెన్ ఈ కాంబినేషన్లో మంచి గ్రోత్ ఉంటుంది సో స్టార్టింగ్ ఫ్రమ్ జనవరి నుంచే ఆరు వాళ్ళకి పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా స్లోనెస్ తగ్గి పనులు ఊపి అందుకుంటాయి వివాహం కాని వాళ్ళకి మంచి మంచి సంబంధాలు వస్తాయి సో నేను ఆర్ నేచర్ గురించి చెప్తాను పాజిటివ్ ఆర్ గురించి చెప్తాను లాస్ట్లో నెగిటివ్ ఉంటే ఎలాంటి ప్రభావం ఉంటుందో కూడా చెప్తాను జాగ్రత్తగా వినండి సో ఆరు వాళ్ళకి పట్టుదల ఎక్కువ ఉంటుంది వీళ్ళకి ఏదన్నా పని చేయాలనుకుంటే ఆ పని చేసేవారు నిద్ర పట్టదు సో వీళ్ళు పని కష్టమైన పనినా సరే ఎంత కష్టమైన పనినా సరే ఎంత కష్టపడినా సరే విజయం సాధించే గుణాలున్న నంబర్ లెటర్ ఆర్ సో ఆరు వాళ్ళకి ఇనిషియల్గా వచ్చే అడ్డంకులకి అపజయాలకి భయపడి వెనకడిగేసే గుణాలు లెటర్ ఆర్కు ఉండవు సో లెటర్ ఆర్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది నేల మీద సో దే ఆర్ పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్డ్ చాలా ఫోకస్డ్గా ఉంటారు పనుల మీద డీవియేట్ కారు సో టార్గెట్స్ని తొందరగా రీచ్ అవుతారు అడ్డంకులు ఉన్నప్పటికీ సో గెలుపు మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉంది వీళ్ళు ఫ్రెండ్షిప్కి ఎక్కువ వాల్యూ ఇస్తారు వీళ్ళ చుట్టూ ఎప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు ఒక లెటర్ ఆర్ ఫ్రెండ్ బాగా మంచి పొజిషన్లో ఉంటే వీళ్ళ ఫ్రెండ్స్ అందరిని కూడా పైకి తీసుకొని వస్తాడు ఖచ్చితంగా వాళ్ళు ఎలాంటి స్టేజ్లో ఉన్నా కూడా వాళ్ళకి అండగా ఉండి ఆర్థిక సాయం చేసి ఏం కావాలని చేసి వాళ్ళకేళ ఇబ్బందుల్లో ఉండి బయట తీసుకొచ్చి వాళ్ళు అంటే ఒక ఆరు ఫ్రెండ్ ఉంటే ఆ ఫ్రెండ్స్ అందరు కూడా బాగుపడతారు ఖచ్చితంగా అంటే అతను బాగుంటే సో లెటర్ ఆరులో పాజిటివ్ ఉండే వాళ్ళకి ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తారు వీళ్ళు తొందరగా ప్రేమలో పడతారు ప్రేమించిన అమ్మాయి అయితే అబ్బాయిని అబ్బాయి అయితే అమ్మాయికి చాలా విలువిస్తారు వీళ్ళ లవ్ లైఫ్ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ విల్ బి కన్వర్టెడ్ ఇన్ టు మ్యారేజ్ లైఫ్ సో వీళ్ళ మ్యారేజ్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది ఎంత బిజీగా ఉన్నా ఎంత సంపాదనలో ఉన్నా భార్యకి ఇవ్వాల్సిన టైం పిల్లలకి ఇవ్వాల్సిన టైం ఖచ్చితంగా లెటర్ ఆర్ వాళ్ళు అమ్మాయి అయినా అబ్బాయి అయినా కేటాయిస్తారు ఎందుకంటే లె లెటర్కి అమ్మాయి అని అబ్బాయిని తేడా ఉండదు ఆ గుణాలు వాళ్ళ ప్రవర్తన అన్నీ ఒకేలాగా ఉంటాయి లెటర్ ఆరులో వాళ్ళకి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది ఎప్పుడైతే పేరు బాగుంటుందో అంటే పుట్టుకలో ఉన్న శక్తిని కరెక్ట్గా వాడుకోవడమే పేరులో ఉన్న శక్తి పేరులో అన్ని అక్షలు కరెక్ట్గా ఉంటే శక్తి బయట వస్తుంది పాజిటివ్ ఎనర్జీ అవుతుంది పేరులో ఉన్న ఎనర్జీ డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ కాకపోతే అప్పుడు నెగిటివ్ ఆర్ స్టార్ట్ అవుతుంది నెగిటివ్ ఆర్ వాళ్ళకి విపరీతమైన కోపం ఉంటుంది ఏ పని చేసినా కలిసి రాదు ఎంత కష్టపడి పనిచేసినా అప్పజయాలు వస్తాయి ఆర్థిక ఇబ్బందులు వస్తాయి సో నేను ఆరులో ఉండి ఎంత కష్టపడ్డా డౌన్ అయిపోయే పేర్లు ఒక త్రీ ఫోర్ నేమ్స్ చెప్తాను దాని డిఫెక్ట్స్ చెప్తాను లెటర్ ఆర్లో ఉండి ఎక్కువ అంటే ప్రపంచంలోనే టాప్ పది బ్యాడ్ నేమ్స్లో ఉన్న పేర్లలో ఈ వన్ టూ త్రీ చెప్తాను రవి సో రవిలో నాలుగు అక్షాలు నాలుగు అక్షరాల ఎవరి పేరునో రాహు ప్రభావం వల్ల చిక్కాకులు చింతలు బాధలు కష్టాలు ఉంటాయి సో రవిలో థర్టీన్ నెంబర్ కాన్సినెట్ ఉంది కబాలా సిస్టంలో థర్టీన్ని డెత్ నెంబర్ అంటాం నేను కొన్ని వేల మంది రవీలు చూశాను ఈ థర్టీ ఇయర్స్లో మెజార్టీ డైయింగ్ ఇన్ యాక్సిడెంట్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ రిలేషన్ ప్రాబ్లం ముప్పై వ్యాపారాలు చేసినా ఆ ముప్పై లాస్ వచ్చేవాళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ రవీలు ఉంటారు రమేష్ రమేష్లో ఆరక్షాలకి ఒకటి ఒకటికి ఆరు పడదు ఒక అడుగు వేస్తే ఆరు లేనక్క వేయాలి థర్డ్ నేమ్ రాజు సో ఏ రాజు కూడా రాజు లాంటి లైఫ్ లీడ్ చేయడు సో నాలుగు అక్షరాల ఏ రాజు కూడా వెక్స్ట్ ఎగ్జాంపుల్ సత్యం రామలింగ రాజు అంటే ఒక యాభై వేల మందికి అన్నం పెట్టిన దేవుడు ఆయన ఉత్తర రాజుగారు రాజుగారు అన్నాక ఆయన ఇన్ జైల్ ఫ్రమ్ లాస్ట్ సెవెన్ అండ్ హాఫ్ ప్లస్ ఇయర్స్ సత్యం కంపెనీ క్లోజ్ అయ్యింది పదహారు నంబర్ వల్ల రాజులో నాలుగు అక్షల వల్ల చీకట్లోకి నాలుగు అక్షరాల సూరి రవి గాలి కనీ రమ రామ సీత రాజా రాజు అందరు కష్టాలే సో ఈ ఆరు లెటర్లో మీరు గొప్పగా చెప్పారు వీళ్ళు బాగాలేరు అంటే కారణం రాంగ్ నంబర్స్ సో ఆరులో వాళ్ళకి లక్కీ నంబర్ ఫస్ట్ లక్కీ నెంబర్ నైన్ సెకండ్ లక్కీ నెంబర్ టూ సో వీళ్ళు సెల్ ఫోన్ కొంటే ఆ పది నంబర్లు కూడితే రెండు కానీ టూ లెవెన్ ట్వంటీ థర్టీ ఎయిట్ ఫార్టీ సెవెన్ మళ్ళీ ట్వంటీ నైన్ ఉండకూడదు సెల్ ఫోన్లో ట్వంటీ నైన్ నెంబర్లో ఉంటే వాళ్ళకి గ్రోత్ ఉండదు ఒక కష్టం పోతే ఒక కష్టం వస్తుంటుంది సో సెల్ ఫోన్ తీసుకుంటే టూ సిరీస్ కానీ నైన్ సిరీస్ కానీ నైన్ సిరీస్లో నైన్ ఉండొచ్చు ట్వంటీ సెవెన్ ఉండొచ్చు ఫిఫ్టీ ఫోర్ ఉండొచ్చు మొదలో ఎయిటీన్ థర్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ ఉండకూడదు అన్నీ కుడితే ఫిఫ్టీ ఫోర్ ఉండొచ్చు సిక్స్టీ త్రీ ఉండకూడదు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి సో లక్కీ నెంబర్ టూ నైన్ మోస్ట్ ఇంపార్టెంట్ లక్కీ నెంబర్స్ వెహికల్ కొంటే కూడా లాస్ట్ నాలుగు కుడితే కాదు మొత్తం ఏపీ అంటే ఏపీ ఏపీ అన్ని నెంబర్స్ కూడి ఆ లాస్ట్ నెంబర్స్ కుడితే టూ కానీ నైన్ కానీ వస్తే లక్కీ తెలంగాణ అయితే టీఎస్ చాలామంది అంటే లాస్ట్ నాలుగు నంబర్లు కూడి వెహికల్ నెంబర్ పోదనుకుంటే అది కరెక్ట్ సిస్టమ్ కాదు సో వెహికల్ ముందు నన్ను సంప్రదిస్తే వెహికల్ మీకు లక్కీగా పెట్టినప్పుడు యాక్సిడెంట్స్ ఉండవు సో లెటర్ ఆర్ వాళ్ళకి లక్కీ కలర్స్ క్రీమ్ కలర్ బ్లూ కలర్ వైట్ కలర్ యాష్ కలర్ మోస్ట్ లక్కీ కలర్స్ ఈ కలర్స్ కాకుండా రెడ్ కలర్ ఆల్సో ఈజ్ వెరీ గుడ్ ఫార్ లెటర్ ఆర్ సో క్రీమ్ బ్లూ యాష్ రెడ్ కలర్స్ టాప్ లక్కీ కలర్స్ మీకు అన్లక్కీ కలర్ గ్రీన్ అవాయిడ్ చేయండి లక్కీ స్టోన్ టూ లక్కీ స్టోన్స్ ఉన్నాయి ఈ మెయిన్గా ఈ స్టోన్స్ మేము నూట ఎనిమిది రోజులు పూజలో పెడతాము తిరుపతి కాల దగ్గర అంజమేడ్ విలేజ్లో పానగల్ మహారాజులు కొన్ని వేల సంవత్సరాలుగా అక్కడ యాగాలు యజ్ఞాలు హోమలు చేసిన భూమిలో అదే ప్లేస్ మేము అల్లరి తీసుకొని మహారాజుల తీసుకొని నైన్టీన్ ఎయిటీ సెవెన్ నుంచి ఈ స్టోన్స్ని ఎంతో కష్టంతో ఆర్థిక వ్యయంతో ఎంతో కష్టపడి నూట ఎనిమిది రోజులు పూజలో పెడతాము ఈ స్టోన్స్ ధరించడం వల్ల తొందరగా శక్తి వస్తుంది ఈ నూట ఎనిమిది పూజలు ఉన్న స్టోన్స్ మనం ఎవరిని తాకినా వాళ్ళ నెగిటివ్ వేసి మనకు రాదు హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి బయటికి ఆర్థిక ఇబ్బంది నుంచి బయటకు తీసుకొచ్చి స్టోన్స్ ఆరు లెటర్ వాళ్ళకి మూన్ స్టోన్ ఫస్ట్ స్టోన్ సెకండ్ పగడం సో మూన్ స్టోన్ మోర్ దెన్ ఫైవ్ క్యారెట్స్ అయితే ఎక్కువ క్యారెట్స్ నేను థర్టీ టూ క్యారెట్స్ మెడల్ వేసి డాలర్ రూపంలో వేసుకున్నాను చేతికైతే చూపుడు వీళ్ళకి బంగారులో కానీ వెండిలో కానీ మెడలైతే డాలర్ రూపంలో వేసుకోవచ్చు సో ఎంత ఎక్కువ బరువు వేసుకుంటే అది మంచిది మూన్ స్టోన్ మనల్ని చల్లగా పెడుతుంది సాఫ్ట్గా పెడుతుంది మనల్ని మనకు వేరే వాళ్ళతో కొట్లాట రాకుండా చూస్తుంది సెకండ్ స్టోన్ పగడం ఎర్రపూస ఇది మనకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది మన శత్రువులు మన ముందు లొంగిపోయేలా చేస్తుంది ఆర్థిక ఇబ్బందులు బయట తీసుకొని వస్తుంది సో ఎర్రపూస పగడం మోర్ దెన్ టూ క్యారెట్స్ రైట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్ ఆర్ రింగ్ ఫింగర్ సో లక్కీ స్టోన్ చాలా చాలా ఇంపార్టెంట్ లక్కీ రోజులు ఫర్ లెటర్ ఆర్ సో మండే వెడ్నస్డే అండ్ సాటర్డే బాగా కలిసి వస్తాయి మీకు సో నేను చెప్పినట్టు వైట్ కలర్ బ్లూ కలర్ యాష్ కలర్ లక్కీ కలర్స్ రెడ్ కలర్ లక్కీ కలర్ గ్రీన్ అవాయిడ్ చేయాలి ఎనీ షేడ్స్ ఆఫ్ గ్రీన్ వద్దు లక్కీ స్టోన్స్ నేను చెప్పినట్టు మూన్ స్టోన్ కూరలు వేసుకోండి లక్కీ ఫోన్ నెంబర్ టూ కానీ నైన్ కానీ వాడండి లెటర్ ఆర్ వాళ్ళకి రెండు వేల ఇరవై మూడులో చాలా బాగుంటుంది ఎందుకంటే వీళ్ళు ఒక పట్టు పడితే వెనక్కి రాని వాళ్ళు కాబట్టి ఎలాంటి సందర్భాలైనా విజయం సాధిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ అంటే వీళ్ళు బేసిక్గా ఆరు వాళ్ళు కింద లెవెల్ నుంచి పైకి వచ్చేవాళ్ళు బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు మనకు రజనీకాంత్ గారు సో ఎక్కడో ఆయన కర్ణాటకలో పుట్టి సో చిన్న ఏజ్ నుంచి కూడా కడుపు నిండా అన్నం తినలేక ఎక్కడో ఆఖరి అయితే గుళ్ళోకి వెళ్ళి ప్రశాంతం తినేవారు ఆయన చాలా ఇంటర్లో చెప్పారు ఆయన సో బస్సు కండక్టర్గా ఉన్న ఆయన ఈరోజు ఏ రేంజ్లో ఉన్నారు పుట్టింది ఏ రాష్ట్రంలో ఇప్పుడు ప్రపంచమంతా రజనీకాంత్ అని తెలియని వాళ్ళు ఎవరు లేరు సో లెటర్ ఆర్ ఇస్ ఎ వెరీ వెరీ పవర్ఫుల్ లెటర్ ఆర్లో ఉండి కూడా మీరు ఇబ్బందులు పడుతున్నారంటే మీ పేరులో రాంగ్ నెంబర్స్ ఉన్నాయి నేను లెటర్ ఆర్ వాళ్ళకు కొన్ని లక్షల మంది కరెక్షన్ ఇచ్చారు అందరూ బాగున్నారు సో మీ పేరులో బలం ఎంత ఉందో తెలుసుకోండి మీ పేరులో చిన్న మార్పు చేసుకోండి లైఫ్ అంతా ఆనందంగా జీవించండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అయితే చాలామంది అడుగుతూ ఉంటారు త్రూ ఆన్లైన్ అపాయింట్మెంట్ ఏ విధంగా తీసుకోవాలి ఏంటి ప్రాసెస్ అని చెప్పేసి సో ఎలా అండి మీ అందరికీ నేను క్లియర్గా ఒక మార్చ చెప్పదలుచుకున్నాను మీ పేర్లో బలం ఎంత ఉంది ఇది మీరు క్లియర్గా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి సుమన్ టీవీ ప్రేక్షకులకి నేను గత మూడు సంవత్సరాలుగా అంటే అంతకుముందు కరోనా ముందు ఎవరన్నా ఒక క్లయింట్ వచ్చినప్పుడు పక్కన వాళ్ళ బంధువులు కానీ బ్రదర్ కానీ నా పేరు ఎలా ఉందంటే బయట ఉన్న క్యూ పెద్ద క్యూ వంద మంది నూట మంది వెయిటింగ్ ఉంటారు కాబట్టి నెక్స్ట్ టైం చూద్దాం అన్నమాట అనేసేవాడిని సో ఒక అబ్బాయి రవి అని అబ్బాయి అడిగినప్పుడు నేను చెప్పలేకపోయాను సో ఆ రోజు నేను రవి అనే పేరులో థర్టీన్ నెంబర్ అని చెప్పుకుంటే అప్పుడే చేసుకునేవాడు నేనేమంటే బయట ఉన్న క్యూ ఎప్పుడు పంపించాలి ఇంటికి వెళ్ళేవాళ్ళు పది పదకొండు అయిపోయింది తొందరలో చెప్పలేదు ఆ తర్వాత చాలా బాధేసింది హి బాయ్ డైడ్ ఇన్ యాక్సిడెంట్ బికాస్ ఆఫ్ ద థర్టీన్ నంబర్ సో ఆ గిల్టీ ఫీలింగ్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు పేర్లను తెలుసుకోండి నేను నా డ్యూటీ చేసేస్తాను మీ పేరు ఎలా ఉంది నంబర్స్ బాగున్నాయా లేదా బాగున్న వాళ్ళకి చాలా బాగుందని చెప్తాను ఇది కరెక్షన్లు చేసి ఇస్తానని చెప్పట్లేదు మీ పేరు ఎలా ఉందో చెప్తానంటున్నాను బాగలేని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి ప్రొసీజర్ ప్రకారం ఎందుకంటే ఒక రోజు వచ్చిన వాట్సాప్లన్నీ కూడా మనం పరిశీలించాలంటే విల్ టేక్ అవర్స్ ఆఫ్ టైం అన్నిటి కరెక్షన్ ఇవ్వాలంటే ఒకరోజు చిన్న వాట్సాప్లో అనేటివి మనకు త్రీ టు ఫైవ్ ఇయర్స్ పడుతుంది సో ఇట్స్ వెరీ వెరీ బిగ్ టైం సో బా మీ పేరులో నంబర్స్ బాగున్నాయా లేదా క్లియర్గా చెప్తాను ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి దయచేసి మీ సమస్యలు పెట్టకండి ఎందుకంటే ఇలా మీ పేరులో ఏముంది చెప్తాననేది ప్రపంచంలో ఎవరు చెప్పరు ఇంత వర్క్ హార్డ్ వర్క్ అనేది ఎవరు చేయడానికి ఇష్టపడరు నేను ఇష్టంగా చెప్తున్నాను ఆల్మోస్ట్ థర్టీ ఫోర్ మంత్స్గా సో మీరు మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నేను ఇప్పుడు ఇచ్చే నంబర్స్ పెట్టండి ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు రిప్లై ఇస్తాను పెట్టినప్పటి నుంచి రిప్లై రిప్లైని పెట్టకండి సార్ ఎందుకంటే చాలామంది నేను ఆన్లైన్లో ఉంటే హాయ్ అని పెడుతున్నారు మీ పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ పెట్టి మీరు ఆఫ్లైన్ వెళ్ళిపోండి నేను ఆర్డర్లో ఒకరికి ఒకరు ఒకరు ఇచ్చుకుంటా వస్తాను బాగదిన వాళ్ళు మాత్రం లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి సో ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఇలా రావాలి నా ఫస్ట్ పర్సనల్ వాట్సాప్ నంబర్ రాసుకోండి నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ ఓన్లీ వాట్సాప్ కాల్ చేయకండి సెకండ్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ కింద పెద్దగా ఉండే నంబర్ థర్డ్ వాట్సాప్ నంబర్ నైన్ సెవెన్ జీరో త్రిపుల్ త్రీ ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ నైన్ సెవెన్ జీరో త్రిపుల్ త్రీ ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ లాస్ట్ ఇచ్చిన నంబర్కి మీకు ఏ డౌట్స్ ఉన్నా కోర్స్ రాసే విధానంలో డౌట్స్ ఉన్నా లక్కీ స్టోన్స్లో డౌట్ ఉన్నా సో ఈ అబ్బాయి మా బ్రదర్ నాదే పక్కనే ఉంటాడు మీకు ఏ డౌట్ ఉన్నా మార్నింగ్ ఎయిట్ నుంచి నైట్ నైన్ వరకు ఎప్పుడు చేసినా మీకు రిప్లై ఇస్తాడు సో మీరు పెట్టిన పేర్లకి నేను క్లియర్గా ట్వంటీ ఫోర్ అవర్స్లో వాయిస్ ఇస్తాను పేరు బాగుందంటే బాగుందని చెప్తాను బాగలేని వాళ్ళకి ఏం బాగలేదు నాకు ఒకవేళ గొంతు ఉంటే టైప్ అయినా చేసి పెడతాను వాయిస్ ఇస్తాను వీలైతే ఆ నంబర్ బొమ్మ కూడా పెడతాను సో బాగాలేని వాళ్ళు ఆ పేరు బాగాలేదని అన్న చెప్పిన తర్వాత ఇంకొక పేరు ఇంకో పేరు పెట్టకండి ఎందుకంటే మీకు ఒకవేళ మీ పేరులో థర్టీన్ నంబర్ డెత్ నెంబరు లేకపోతే సిక్స్టీన్ యాజ్ నెంబర్ ఉంటే నెక్స్ట్ వైబ పేరు ఇంకో పేరు పెట్టినప్పుడు ఆ వైబ్రేషన్స్ వాళ్ళు కూడా తగిలే నెగిటివ్ వైబ్రేషన్ తగిలే అవకాశం ఉంది కాబట్టి ఒక్క పేరు బాగాలేకపోయినా ఆ పేరు కరెక్షన్ అయ్యే వరకు ఇంకో పేరు పెట్టకండి ఒకవేళ ఆ పేరు బాగుంది ఇంకో పేరు పెట్టచ్చు సో నేను నేను కొన్ని లక్షల మంది కరెక్షన్ ఇచ్చాను సో ఆల్మోస్ట్ ఇప్పుడున్న లీడింగ్ హీరోస్ లీడింగ్ డైరెక్టర్స్ లీడింగ్ పొలిటీషియన్స్ అని మన క్లయింట్సే సో మీ పేర్లో చిన్న మార్పు ద్వారా అదృష్టం పొందండి సర్టిఫికెట్స్లో చాలామంది అడుగుతారు సర్టిఫికెట్లు ఏం చేయాలి సార్ మార్చుకు ఎలా మార్చుకోవాలని సర్టిఫికెట్లు ఎలాంటి మార్పులు చేయము మీ మార్చిన స్పెల్లింగ్ని మెయిన్ డోర్ పెట్టుకోవడం ద్వారా పంచభూతాలు మిమ్మల్ని దీవిస్తాయి ఈ ఆ పవర్ ద్వారా లైఫ్ అంతా మీరు ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారు సో కమెంట్ జాయిన్ మై ఫ్యామిలీ ఆఫ్ న్యూమరాలజీ సో మీ ప్రతి ఒక్కరిని కూడా నా సొంత సిస్టర్ కానీ బ్రతగా భావించి చక్కటిగా ఎందుకంటే నేను ఆన్లైన్లోనే ఇస్తున్నాను డైరెక్ట్ ఇవ్వడం లేదు మీరు ఎక్కడున్నా కూడా నా పక్కనే ఉన్నట్టు భావించి మంచి కరెక్షన్లు ఇస్తాను గాడ్ బ్లెస్ అండి చూశారు కదండి వీడియో ఏ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో చేయండి ముఖ్యంగా మీరు కనుక అకార్డింగ్ టు న్యూమరాలజీ విద్యా ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాలు జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు రెండు వేల ఇరవై మూడులో మీ లైఫ్ స్టైల్ కానివ్వండి అండ్ మ్యారేజ్ ప్రకారం ఫ్యామిలీ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ప్రకారం మీరు న్యూమరాలజీ ప్రకారం వెళ్ళాలి చిన్నపిల్లలు పేర్లు పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు త్రూ ఆన్లైన్ వాట్సాప్ కన్సల్టేషన్ మీరు తీసుకోవచ్చు అండి వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ ఫాలో థ్యాంక్ యూ